ओन्नमशान्ताय दिव्याय सत्यधर्मस्वरूपिणे स्वानन्दामृततृप्ताय सुन्दराय नमो नमः। पूर्वपक्ष सिद्धांतालनु चूस्तुन्नाम असलु आत्मज्योति उन्नादा लेदा अन्नटुवंटि दानि विषयंलो चर्च जरुगुतुन्नदि। विज्ञानवादि क्षणिक विज्ञानवादि अन्नटुवंटि वाळ्ळ वादालकु मनं खंडिस्तुन्नाम। वाळ्ळ क्षणिक विज्ञानवादुलु एमंटंटारंटे స్వప్నంలో విజ్ఞానం కన్నా వేరే మరొకటి లేదు, అంటే స్వప్నంలో ఏ వస్తువు లేదు కాబట్టి జాగృతిలో విజ్ఞానం కంటే వేరే ఉన్నది అని చెప్పడం సరికాదు అంటారు. అంటే స్వప్నంలో ఎలాగైతే విజ్ఞానం విజ్ఞానం అంటే ఏంటి తెలియబడ్డం, తెలియబడ్డం తప్పించి మరేమీ లేదు, అలాగే జాగృతిలో కూడా ఒక వస్తువు ఉన్నది అని తెలియబడ్డం తప్పిస్తే వస్తువు అంటూ లేదు అంటారు వాళ్ళు. అంటే ఇక్కడ సిద్ధాంతాన్ని చెప్తున్నారు, అభావం కన్నా భావం వేరే వస్తువు అని విజ్ఞానవాది అంటున్నాడు. అంటే ఇప్పుడు రెండు ఒప్పుకున్నట్టుగా అభావము భావము అంటే ఉన్నది లేదు. విజ్ఞానవాది ఉన్నది లేనిది అని రెండు ఒప్పుకుంటున్నాడు. ఉన్నది లే ఎప్పుడైతే ఉన్నది అన్నదాన్ని ఒప్పుకుంటామో లేదు శూన్యము అంటే కుదరదు. ఏదైనా ఒక వస్తువు ఉన్నదంటే ఆ వస్తువు కనిపించకపోవచ్చు, కానీ ఆ వస్తువు ఉండకపోవడం కుదరదు. జగత్తు నశిస్తున్నదంటే నశించడం లేదు, పరమాత్మలో లీనం అవుతున్నది. జగత్తు ప్రకాశిస్తున్నదంటే బయటకు వచ్చింది, లీనమైందంటే లోపలికి వెళ్ళింది. అంటే ఇక్కడ ఏమిటి, జగత్తు లేదు ఉన్నది కాదు, జగత్తు ప్రకాశించింది ప్రకాశించలేదు, అలాగే వస్తువు తెలియబడ్డది తెలియబడలేదు, రెండే విషయాలు ఉంటాయి. అభావం కన్నా భావం వేరే వస్తువు అంటే లేకపోవటం కన్నా ఉండడం అనేటువంటిది వేరే వస్తువు అని విజ్ఞానవాది ఒప్పుకుంటే శూన్యము అనేటువంటి వాదం కుదరదు అన్నారు. విజ్ఞానవాది స్వప్నంలో ఘటాది విజ్ఞానం ఉన్నదని అంగీకరించాడు కదా, అంటే కలలో కుండ ఉన్నది అంటే కుండ అనేటువంటి దాన్ని గుర్తిస్తున్నాను అని ఒప్పుకున్నాడు కదా కలలోని. ఉన్నది అన్న వస్తువు లేదు అనడం కుదరదు. ఎప్పుడైతే ఒక వస్తువు కలలో చూసినా అది ఉన్నదన్నామో జాగ్రత్తలో అది ఉంటుంది, జాగ్రత్తలో ఎందుకు ఉండదు? జాగ్రత్తలో లేనటువంటి వస్తువు కళ్ళలోకి రాదు కదా. జాగ్రత్తలో వీడికి అంటే సూక్ష్మమైనటువంటి మనస్సుకు కూడా చిత్తుకు కూడా పట్టుబడనటువంటిది స్వప్నంలోకి రాదు. స్వప్నంలోకి వచ్చింది అని అంటే స్వప్నావస్థలో అది ఉన్నది అని అంటే జాగ్రత్త అవస్థలో కూడా ఉన్నట్టుగే. విజ్ఞానం భావం ఘటం విజ్ఞానం అన్నప్పుడు ఘట అభావం ఎలాగవుతుంది, విజ్ఞానాన్ని భావము అంటున్నారు అంటే ఉన్నది అంటున్నారు. కుండ అనేటువంటిది విజ్ఞానము అంటున్నారు అంటే కుండ విజ్ఞానం అయితే కుండ విజ్ఞానం ఉన్నది అంటే కుండ ఉన్నది అని అర్థం. కుండ ఇజ్ ఈక్వల్ టు విజ్ఞానము అంటే కుండ తెలియబడేది, తెలియబడేది ఇజ్ ఈక్వల్ టు భావము అంటే కుండ ఇజ్ ఈక్వల్ టు భావము, కుండ ఉన్నది. ఘట అభావం ఎలాగవుతుంది, లేకపోవడం ఎలా కుదురుతుంది? విజ్ఞానంలో విషయంగా చెప్పబడుతూ ఉన్నటువంటి ఘటాది అభావం కానీ ఘటాది భావం కానీ ఈ రెండు పక్షాల్లో కూడా ఘటాది విజ్ఞానం భావమేమని విజ్ఞానవాది అభిప్రాయం. ఇప్పుడు ఒక్క మిత్ర క్లిష్టంగా ఉన్నా ఏమిటండి అని అంటే విజ్ఞానంలో విషయంగా చెప్తున్నాం ఘటం అని, కుండ అన్నటువంటిది విజ్ఞాన విషయం అంటున్నాం. విజ్ఞాన విషయం కుండ అయినప్పుడు అది అభావమా భావమా అన్నది పక్కన పెట్టండి, కుండ అనేటువంటి విజ్ఞానం ఉన్నది, విజ్ఞానం అనేటువంటిది ఉన్నది అని అంగీకరిస్తున్నాం కాబట్టి కుండ
ఉన్నది అని అంగీకరించవలసిందే, ఉండలేదు అనడానికి కుదరదు. విజ్ఞానం భావం అయితే ఘటం కూడా భావంలోనిదే అవుతుంది. విజ్ఞానం భావం ఉన్నది అని ఒప్పుకుంటే, అంటే విజ్ఞానం ఉంది అంటే ఘటం కూడా ఉన్నది అని ఒప్పుకోవాలి. ఘటాది విజ్ఞానం భావం కాదు అని చెప్పే కారణాలు లేవు. అంటే ఘటం కాని పటం కాని మరొకటి కాని ఇవేవీ కూడా లేవు అని చెప్పేటువంటి ఆధారాలు మన దగ్గర ఏవి, కారణాలు హేతువులు ఏవీ లేవు. ఘటము అనేటటువంటి దాని యొక్క ఘటాన్ని తెలియడము అనేటువంటిది భావమే, అది భావం కాదు అని చెప్పడానికి. భావము అంటే ఉన్నది, విజ్ఞానము అంటే తెలియబడేది. అక్కడ ఆ పదాలకి అర్థాలని మనం కానీ ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థం అవుతుంది. ఘటం అంటే కుండ, కుండ విజ్ఞానము అంటే తెలియబడ్డం, కుండ తెలియబడ్డం అనేటువంటిది భావము అంటే ఉంది. కొండ తెలియబడ్డం అన్నది ఉన్నది, కొండ తెలియబడ్డం అన్నది ఉన్నది అంటే కొండ ఉన్నది అని ఒప్పుకున్నట్టుగా. విజ్ఞానం భావం కాబట్టి దాన్ని ప్రకాశింపజేస్తూ విలక్షణమైనటువంటి ఆత్మజ్యోతి ఉన్నది అని మనం అంగీకరించాలి. విజ్ఞానాన్ని భావం అన్నా అంటే ఉన్నది అన్నాం. అంటే ఎప్పుడైతే ఉన్న వస్తువో ఆ ఉన్న వస్తువుని ఆత్మజ్యోతి ప్రకాశింపజేస్తుంది, విజ్ఞానాన్ని ఆత్మజ్యోతి ప్రకాశింపజేస్తున్నది కాబట్టి ఆత్మజ్యోతి ఉన్నది అని ఒప్పుకోవాలంటారు వేదాంతం. దీనివల్ల అంతా శూన్యం అనేటువంటి మాధ్యమిక శూన్యవాదుల యొక్క శూన్యవాదుల వాదాన్ని ఖండించడం అయింది. అంటే అంతా శూన్యం, అంతా శూన్యం ఎలాగవుతుందండి? విజ్ఞానం ఉన్నది అని ఒప్పుకున్నావు, విజ్ఞానం ఉన్నది అని అంటే ఘట విజ్ఞానము అన్నావు, అంటే ఘటము యొక్క విజ్ఞానము అన్నావు. ఘటము అంటే కుండ, కుండ యొక్క విజ్ఞానం అంటే కుండ తెలియబడ్డం, కుండ తెలియబడ్డం అన్నది ఉన్నది అన్నావు. ఆటోమేటిక్ గా కొండ ఉన్నట్టుగా అప్పుడు ఆ కొండని తెలుసుకోవడం అనేటటువంటి దేని వల్ల జరుగుతున్నది? ఆత్మజ్యోతి వల్లే జరుగుతున్నది. కొండను నువ్వు ఎలా తెలుసుకుంటున్నావు అంటే ఆత్మజ్యోతి వల్లే నువ్వు కొండను తెలుసుకుంటున్నావు, లేకపోతే నీ కుండ కనిపించడం సాధ్యం కాదు. కొండ ఘట విజ్ఞానం లేదు అన్నావు అనుకో, అప్పుడు శూన్య విజ్ఞానం అంటే ఏదీ లేదు, ఏదీ లేకుండా దేని తెలుసుకుంటున్నావు, అప్పుడు విజ్ఞానం ఉన్నదే ఉండదు. విజ్ఞానము అంటే తెలియడానికి ఒక వస్తువు ఉంటేనే విజ్ఞానం. ఇక్కడ మనకి పుస్తక జ్ఞానము అంటే పుస్తకం ఉన్నది అన్నటువంటి విజ్ఞానం లేదు. ఇక్కడ ఒక లైట్ ఉన్నది, దీప విజ్ఞానము దీపం ఉన్నది అని తెలియడం. ఒక పటం ఉన్నది అంటే ఓ ఫోటో ఫ్రేమ్ ఉన్నది, దాని యొక్క విజ్ఞానం. ఏది లేకుండా విజ్ఞానం అన్న పదం ఎలా వాడతాం? లోకంలో తెలియబడవలసినటువంటి వస్తువు ఉంటేనే తెలియబడము అనేది జరుగుతుంది. ఎవరైనా నాకు తెలుసునండి అని అంటే ఎలా వాడికి తెలుసున్నది? వాడికి ఆ తెలియడానికి ఆధారం ఏమిటి? అది ఉంది కాబట్టి, పుస్తకం ఉన్నది కాబట్టి నాకు పుస్తకం తెలుసండి అన్నారు. పుస్తకమే లేకపోతే పుస్తకం ఏమిటి తెలుస్తుంది? కాబట్టి మాధ్యమిక శూన్యవాదులు అంతా శూన్యం అంటారు, అది కుదరదు అని ఖండించడం అయిపోయింది. ఎందుకంటే ఆత్మజ్యోతి ఆ విజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తున్నది కాబట్టి. ఆంతరతమైనటువంటి ఆత్మ తనను తానే ఆత్మే నేను అనే రూపంలో తెలియబడుతుంది అన్నటువంటి మీమాంసల వాదాన్ని కూడా ఖండించాం. ఎక్కడైనా నన్ను నేను తెలుసుకున్నాను, నిన్ను నువ్వు తెలుసుకోవడం ఏమిటి? నువ్వే, నేనే, నేను నన్ను తెలుసుకోవడం ఏమిటి? నేనే నన్ను ఇంకోటి తెలుసుకుంటాడు, ఇంకొకటి నేను తెలుసుకుంటాను. ఎప్పుడూ కూడా గ్రాహ్యము గ్రాహకము ఒకటి కావు. గ్రాహ్యము అనేది వేరేగా ఉంటుంది, గ్రాహకం అనేది వేరేగా ఉంటుంది. మీమాంసావాదులు ఏమిటంటారు? తనని తానే తెలుసుకోవడం అంటారు. అది కుదరదు, దాన్ని కూడా ఖండించడం అయింది. జ్ఞాత జ్ఞేయము రెండు వేరుగా ఉంటాయి. జ్ఞాత అంటే తెలియబడేది, తెలుసుకునేవాడు. జ్ఞేయము అంటే తెలియబడేది. తెలుసుకునేటువంటి వాడు తెలియబడేది ఎప్పుడు వేరుగా ఉంటాయి. ఒకే ఆత్మ జ్ఞాత జ్ఞేయము కాదు.
ఆత్మే జ్ఞాత జ్ఞేయము రెండు అవడం అనేటువంటిది ఉదాహరణ అన్నారు. కాంతితో కూడినటువంటి కొత్త కొత్త కుండలు ఉడుతూ ఉంటాయి అని క్షణిక విజ్ఞానం ద్వారా అనడం కూడా తప్పు అన్నారు. ఒక కుండను చూశామట, ఆ కుండ జ్ఞానం పోయిందట, మరో కుండ వచ్చిందట, దాని జ్ఞానం పోయిందట, మరో కుండ, ఇలా కొత్త కొత్త కుండలు వస్తూ ఉంటాయి. ఉన్న కుండ ఉండడం కాదు, ఆ కుండ లేదు. కుండ అన్నటువంటిది క్షణికమైనటువంటి భ్రాంతి మాత్రమే, అది తప్పు. చూసిన కుండనే మళ్ళీ మళ్ళీ మనం చూస్తున్నాం, అది అనుభవంలో విషయం. మనం ఒక కుండకి బొట్లు పెట్టాం, ఓ పూలదండ వేశాం, ఆ కుండలో నీళ్లు పోసాం, ఆ కుండని ఒక కలశంలా తయారు చేశాం. ఆ కుండ క్షణంలో మారితే మరో కుండ వచ్చింది అక్కడికి. వాళ్ళు వచ్చింది అనుకోండి, మనం పసుపు రాసినటువంటి కుండ అక్కడ ఉండదు కదా, మనం పువ్వులదండ వేసిన కుండ ఉండదు కదా, మనం ఇంతకు ముందు దేన్నైతే తయారు చేసామో ఆ కుండే ఉన్నారు. అప్పుడు క్షణిక విజ్ఞానం ఎలాగవుతుంది అంటే, పూర్వపక్షం వాళ్ళు అంటున్నారు, గోళ్ళు జుత్తు కత్తిరిస్తే మళ్ళీ పెరుగుతాయి, ఈ కొత్తగా పెరిగినటువంటివి పాత వాటిలాగే ఉంటాయి. జుత్తు కత్తిరిస్తే పెరిగింది, అది పాత జుత్తులాగే ఉన్నారు. గోళ్ళు కత్తిరిస్తే పెరిగాయి, అవి కూడా పాత వాటిలాగే ఉన్నాయి. కాబట్టి ఇవి అవే అనేటువంటి భావన ప్రత్యభిజ్ఞ అంటే ఆ రకమైనటువంటి అనుభూతి మనకి కలుగుతుంది. అదే విధంగా కొత్త కొత్త ఘట జ్ఞానం ప్రతిక్షణం పుడుతూ ఉన్న పోలికని బట్టి పాతకుండే ఉంది అనే భ్రాంతి కలుగుతున్నది అన్నారు. అంటే కుండలాంటిదే కుండవడం వలన ఆ పాతకుండే ఇది అనుకుంటున్నారు, కానీ ఇది కొత్త కుండ అండి. ఎలాగైతే జుత్తు కత్తిరిస్తే కొత్త జుత్తు వచ్చినా అది పాత జుత్తులాగే ఉన్నాదు, ఎలాగైతే గోళ్ళు కత్తిరిస్తే కొత్త గోళ్ళు వచ్చినా పాత గోళ్ళలాగే ఉన్నాయో, అలాగే ఆ కుండ మారిపోయినా ఆ పాత కొండే అని అనుకుంటున్నామండి, భ్రాంతి పడుతున్నాం అన్నారు పూర్వపక్షం వాళ్ళు. అంటే అది తప్పు. కొత్తగా పెరిగినటువంటి జుత్తు గోళ్లలో క్షణికత్వ సాదృశ్యాన్ని బట్టి పోలిక కుదరదు అన్నారు. కొత్తగా జుత్తు పెరిగినటువంటి జుత్తు, కొత్తగా పెరిగినటువంటి గోళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి కుండ, వీటికి క్షణమే ఉండేటువంటి గుణము సాదృశ్యము అనేటువంటి రెండు కుదరవన్నారు. పాత జుట్టు కొత్త జుట్టు ఒకే జాతివి కాబట్టి క్షణికత్వం కుదరదు. జుత్తు అనేటువంటిది ఉంది, ఆ జుట్టు తీయించాం, మళ్ళీ జుట్టు మలిచింది, ఇది క్షణికం ఎక్కడైందండి? ఉన్న జుట్టును మనం తీయించాం, కొత్త జుట్టు వచ్చింది, అది క్షణికం అవుతుందా? కత్తిరించిన జుట్టు గోళ్ళు తిరిగి పెరిగి జుట్టు గోళ్ళు ఒకే జాతికి చెందినటువంటివి కాబట్టి ఇది జుత్తు ఇవి గోళ్ళు అనేటువంటిది భ్రాంతి కాదు. ఈ జుత్తును మనం కత్తిరించాం, మళ్ళీ వచ్చింది, ఇది భ్రాంత. ఈ గోళ్ళు కత్తిరించాం, మళ్ళీ వచ్చాయి, ఈ గోళ్ళు భ్రాంత. గోళ్ళు గోళ్ళ జాతివే కాబట్టి అలాగే పెరిగాయి, జుత్తు జుత్తు జాతిదే కాబట్టి అలాగే పెరిగింది, కానీ అది భ్రాంతి కాదు. కత్తిరించిన తరువాత పెరిగిన జుత్తు పాత జుత్తు అనేటువంటి భ్రాంతి ఉండదు. జుత్తు శుభ్రం కత్తిరించాం, రెండు నెలల క్రితం వీడికి జుత్తు తీయించాను రా, మళ్ళీ ఎలా మొలిచిపోయిందో చూడు అన్నా. అంటే అది పాత జుత్తు అనుకున్నావా? మొన్ననే గుండు గీయించుకున్నాను, మళ్ళీ చూడు ఎంత జుత్తు పెరిగిపోయిందో, అంటే పాత జుత్తు అనుకున్నావా? అదే జుత్తు ఇదే జుత్తు ఒకటే కావచ్చును, కానీ కత్తిరించిన తర్వాత పెరిగినటువంటి జుత్తు పాత జుత్తు అనేటువంటి భ్రాంతి ఉండదు. ఒక వ్యక్తిని చూసి చాలా కాలం అయిన తర్వాత మళ్ళీ అతన్ని చూస్తే అతడి జుత్తు అప్పటి జుత్తులాగే ఉందనుకుంటాం, కానీ భ్రాంతి పడం. ఎప్పుడో ఒక ఏడాది క్రితం వాళ్ళని చూసాం, మళ్ళీ ఏడాది పోయిన తర్వాత చూసాం, ఈ ఏడాది లోపలే వాడి మధ్యని గుండు గీయించుకోవచ్చును, మళ్ళీ వాడికి జుత్తు పెరగచ్చును. మనం చూసినప్పుడు వాడికి జుత్తున్నది, మళ్ళీ చూసినప్పుడు జుత్తున్నారు.
అంటే ఇది భ్రాంతి కాదు, వాడు జుత్తుతో ఉండడమే మనకి ఇంతకు ముందు తెలుసు, ఇప్పుడు తెలుసు, ఇదే భ్రాంతి కాదు. పాత కుండను చూస్తే ఇది పాతదే అనే జ్ఞానం తప్ప భ్రాంతి ఉండదు. మన ఇంట్లో ఒక బిందు ఉంది, ఆ బిందె పాత అయిపోయింది, ఓ పాతికేళ్ల క్రితం కొన్నాం వాడుతున్నాం, పాత బిందె. ఏమంటే బిందె కొన్నారా? కొనలేదండి, పాతదేనండి అది, భ్రాంతి అనేది కాదు, అది పాతదే. జుత్తు కుండకు ఉదాహరణ కాదు, ఎందుకంటే జుత్తు కత్తిరిస్తే మొలుస్తున్నారు, కుండ బతలు కొడితే మళ్ళీ మొలవదు. కొండను మనం బతలు కొట్టే అనుకోండి, మళ్ళీ కుండ తయారవదు. జుత్తుని కత్తిరిస్తే వచ్చినట్టుగానే కుండ పోయి మరో కొండ వస్తుందంటే కుదరదు. ఒక కొండ పోతే మరో కుండ కొనాలి, లేకపోతే తయారు చేయాలి. ఇప్పుడు జుత్తు అలా కాదు, కత్తిరిస్తే చాలు పెరుగుతుంది. జుత్తు పెరిగినట్టు కుండలు పుట్టవండి, కాబట్టి ఉదాహరణ కుదరదు. అందువల్ల కుండ అని తెలియటం క్షణిక విజ్ఞానం కాదు, ఇది కుండ అని తెలియడం క్షణిక విజ్ఞానం కాదు. కుండ ముక్కలై మరో కుండ రావడం లేదు, కుండ ముక్కలైందనుకోండి మరో కుండ రావటం లేదు, కుండ పాతదే. ఒకసారి చూసి రెండోసారి చూసినా అదే, అక్కడ భ్రాంతి అన్నది ఉండదు. ఓసారి కుండను చూసాం, మళ్ళీ కుండను చూసాం, అదే కుండ. ఆ కుండలో మనకేం భ్రాంతి ఉండదు. ఒక వస్తువును ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే అబ్బే ఇది కాదు అనుమానంతో గుర్తిద్దాం అనుకోవటం తప్పు. మన కళ్ళ కనిపిస్తున్నదండి కుండ, అబ్బే ఈ కుండ కాదండి ఇది, ఇది క్షణికమండి, దీన్ని మనం తెలుసుకోవడానికి విజ్ఞానాన్ని వాడాలండి. ఎందుకంటే ఎదురుకుండా కుండ కనిపిస్తున్నది, ప్రత్యక్షంగా కనిపిస్తున్న వస్తువుకి అనుమానంతో ఊహతో దాన్ని సమర్థిస్తాను అనుకోవడం తప్పు. అనుమానానికి చిహ్నం అంటే హేతు ఉండాలి, అంటే ఆ అనుమానం ప్రత్యక్షం మీద ఆధారపడుతుంది. ఒక ప్రత్యక్షమైనటువంటి హేతు ఉంటే ఒక అనుమానాన్ని మనం అంగీకరిస్తాం. ప్రత్యక్షమైనటువంటి హేతు లేకుండా అనుమానాన్ని గుర్తించడం కుదరదు. ఉదాహరణ ఒక కొండ ఉన్నది, మన తర్కశాస్త్రంలో చెప్తారు పర్వతో వహినిమా, కొండలో నిప్పు ఉన్నది, కొండలో నిప్పు ఉంటుందా? కొండలో నిప్పు ఉండదు. అదేమిటండి కొండలో నిప్పు ఉన్నది అన్నారు? పర్వతో వహినిమా, కొండలో నిప్పు ఉన్నది ధూమవత్వ పగ ఉన్నది కాబట్టి. ఎందుకయ్యా అక్కడ నిప్పు ఉన్నది అని చెప్తున్నావు? ధూమవత్వ పగ ఉన్నది కాబట్టి, ఆ కొండలోంచి పొగ వస్తున్నది కాబట్టి ఆ కొండలో నిప్పు ఉన్నది అన్నావు. అంటే ప్రత్యక్షంగా నీకు పగ ఉన్నది కాబట్టి అనుమానంగా అగ్గి ఉన్నది అని చెప్పావు. ప్రత్యక్షమైనటువంటి హేతువు లేకుండా అనుమానం అనేటువంటి ప్రమాణంతో ఏది చెప్పడం కుదరదు. ప్రత్యక్ష హేతువు కావాలి. ఏమయ్యా అనుమానం అనేటువంటిది ప్రత్యక్షం మీద ఆధారపడుతుంది. ప్రత్యక్షమైనటువంటి హేతువు ఉంటేనే వస్తువును అనుమానంతో గుర్తిస్తాం. ప్రత్యక్ష హేతువు లేకుండా అనుమానంతో గుర్తించడం కుదరదు. పగ ఉంటేనే నిప్పు ఉందని మనం అనుమానించగలం, పగ లేకుండా నిప్పు ఉన్నది అని చెప్పలేము. అనుమానం ప్రత్యక్షానికి విరుద్ధం అయితే అంటే పగ లేదు, అక్కడ నిప్పున్నది అని మనం అనుమానిస్తే ఆ హేతు నిజం కానట్టు భావించాలి. ఆ హేతు నిజం కాదు. అసద్హేతువులు సద్హేతువులు అని తర్కంలో చెప్తారు. కాబట్టి మనం ఇక్కడ నిజమైనటువంటి యథార్థమైనటువంటి హేతు ఉంటేనే అనుమానాన్ని మనం ప్రమాణంగా చెప్పగలం. ఇంకోటి ఏమిటంటే విజ్ఞానవాది పక్షంలో జ్ఞానం క్షణికం, వాడు క్షణిక విజ్ఞానం అన్నారు. అంటే ఇలా కన్ను రెప్పవేసే అంత కాలంలో వాడికి ఆ వస్తువు మీద ఉన్న జ్ఞానం అంటే పోతుందని, అంటే ఇది కుండ అనుకునేసరికి ఆ కుండ అన్న జ్ఞానం వాడికి పోయిందని. వాడి విజ్ఞానం అంతా క్షణిక విజ్ఞానం. కాబట్టి పోలిక అనేటువంటి జ్ఞానమే పుట్టదు, సాదృశ్యం అనే జ్ఞానం పుట్టదు. ఎందుకోసం? ఒక వస్తువును చూచి పోలిక పట్టాలంటే మరో వస్తువును చూడటానికి కొంతసేపు వేచి ఉండాలి. కాబట్టి ఇదిగో ఆవు అండి, ఇది ఆవుని ఎలా చెప్పావురా అంటే నాలుగు కాళ్ళు ఉన్నాయి,
కొమ్ములు ఉన్నాయి, పొదుగు ఉన్నది, ఏదో ఈ ఆవుకుండా వలసిన లక్షణాలు అన్ని ఉన్నాయి. నువ్వు పోలికని పట్టాలి అని అంటే కొంతసేపు వేచి ఉండాలి. ఇలా వస్తువుని చూసి అదే క్షణంలో ఆ వస్తువు యొక్క జ్ఞానం పోయిందంటే ఇది ఫలానాది అని నువ్వు ఎలా గుర్తిస్తావు? ఒక వస్తువును చూచి పోలిక పట్టాలంటే మరో వస్తువు చూడటానికి కొంతసేపు మనం వేచి ఉండాలి. అలా కాకుండా విజ్ఞానం క్షణంలో పోలికపోతే పోలిక ఎలా చెప్తామండి? ఒక వస్తువు చూచిన వెంటనే విజ్ఞానవాది క్షణికం అనటం వలన ఆ జ్ఞానం నశించిపోయి విజ్ఞానవాది పక్షంలో వారి పద్ధతిలోని ఇలా వస్తువుని చూసాం దాని జ్ఞానం నశించిపోయింది. ఆవును చూడగానే ఆవు అన్న జ్ఞానం పోయింది. మరి ఆవు లక్షణాలు కానీ ఆవుకి ఇంకో దాంతో పోలిక కానీ ఎలా చెప్పగలం? ఆ జ్ఞానమే పోయింది కదా మనకి. మరో వస్తువును చూడటం పోలిక చూడటం కుదరే కుదరదు. పాతదాని స్మరణ ఇప్పుడు ఉన్నదాన్ని గుర్తించడం రెండు ఒకటే అనుకోవటం ఇదంతా జరగడానికి క్షణిక జ్ఞానం ఎలా కుదురుతుంది? మనం పాత ఆహా మనకు ఆవు అంటే ఏమిటని చెప్పారు, లేదా ఇంతకు ముందు ఆవుల్ని చూసినప్పుడు ఏమిటి ఆవు గురించి చూసాం, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవుటి ఇది అది సరిపోయిందా, ఇది ఆవు అవుతుందా, ఈ గుర్తించడానికి కొంత సమయం ఉండాలి. ఈ గుర్తించడానికి ఉండవలసినటువంటి సమయం నువ్వు ఇవ్వకుండా క్షణంలో వస్తువు యొక్క జ్ఞానం నీకు నశించిపోతుంది అని అంటే పోలిక చూడటం ఎలా కుదురుతుందయ్యా? ఒక్క క్షణంలో ఇదంతా ఎలా జరుగుతుందయ్యా? కాబట్టి విజ్ఞానవాది యొక్క వాదం కుదరదు. ఈ వస్తువుతో అనేసరికి ఆ వస్తు జ్ఞానం పోయింది. ఇదిగో ఈ పుస్తకం లాగా ఆ పుస్తకం కూడా ఉన్నది అనాలంటే ఈ పుస్తకం అనేసరికి జ్ఞానం పోయిందట. మరి ఆ పుస్తకం వరకు ఎక్కడ వీడు ఆలోచించాడు? ఈ పుస్తకం ఆ పుస్తకం ఒకటే రండి అనాలంటే ఈ పుస్తకంలో ఎలా చెప్పారో, ఈ పుస్తకం ఎలా ఉన్నదో, ఈ పుస్తకం ఏమిటి అదే ఆ పుస్తకం కూడా అని మనం వివరించి చెప్పాలి. ఈ పుస్తకం అనేసరికి పుస్తక జ్ఞానం పోయిందంటే పోలిక ఎలా చెప్తామండి? మరి దాంతో అనడానికి వస్తు జ్ఞానం లేదు కదా. అప్పుడు పోలిక ఎలా? పోలికల్ని చూడటానికి అంత జ్ఞానం అంత సమయం లేదు కదా. చాలా వస్తువులు చూచి ఇది దానిలా ఉంది అనడానికి ఇక్కడ అవకాశమే లేదు. ఈ ఇలాగే అది ఉంది, అలాగే ఇది ఉంది, ఈ కుర్చీలాగే ఆ కుర్చీ ఉంది, ఆ కుర్చీలాగే ఈ కుర్చీ ఉంది, ఈ టేబుల్ లాంటిదే వాళ్ళింట్లో ఉంది, ఆ టేబుల్ లాంటిదే ఇది అనాలి అని అంటే సమయం ఉండాలి. క్షణిక విజ్ఞాన వాదంలో సమయం లేదు. ఒక్క క్షణం కూడా మనం ఆలస్యం చేస్తే అంటే ఇలా మనకి బుద్ధిలో గోచరించేసరికల్లా వెంటనే ఆ వస్తువు యొక్క జ్ఞానం పోయిందంటే మరో జ్ఞానంతో మనం పోలిక ఎలా చెప్తాం, అది ఎలా కుదురుతుంది, క్షణిక విజ్ఞాన వాదం ఎలా కుదురుతుంది? మరోటి ఏమిటంటే విజ్ఞానం క్షణికం అంటే అసలు నేను చూశాను అనటమే కుదరదు. ఎందుకోసం? చూడటం అనేటువంటి పని చేసేసరికి కన్ను చూడటం చేసేసరికల్లా ఆ జ్ఞానం పోయింది. మరి నేను చూశాను అని వీడు చెప్పడానికి ఏముంటున్నది? వీడి బుద్ధిలోకి అది వెళ్ళి ఆ బుద్ధిలో అది రికార్డ్ అయితే ఏమిటి చూసావురా అంటే పుస్తకం చూశాను, కుర్చీ చూశాను, టేబుల్ చూశాను, కుండ చూశాను, ఏదో బట్టలు చూశాను, ఫ్యాన్ చూశాను, ఏదో ఒకటి చెప్తాం. అసలు ఈ వస్తువు అని ఇంకా అనుకునేసరికల్లా ఆ జ్ఞానం పోతే ఇది బుద్ధిలోకి వెళ్ళడం ఎలాగా, నేను చూశాను అని మాట చెప్పడం ఎలాగా? కాబట్టి విజ్ఞానం క్షణికం అంటే అసలు చూశాను అని చెప్పడమే కుదరదు. చూడబడే వస్తువును చూడటంతోనే ఆ జ్ఞానం నశించిపోతున్నది. కాబట్టి చూస్తున్నాను, చూచాను ఇలా చెప్పడానికి వీలు కాదు. వాళ్ళ వాదం ప్రకారం చూసే విజ్ఞానం చెప్పేటప్పటికి నశించిపోతుంది. వాళ్ళ వాదం ప్రకారం చూసే విజ్ఞానం చెప్పేసరికి మరి ఉండదు. అంటే క్షణికం క్షణికం అంటే ఎలా కుదురుతుంది? అలా కాకుండా ముందరి క్షణంలో చూసినటువంటి వస్తు జ్ఞానం
చెప్పే క్షణం వరకు ఉంటుంది అంటే అసలు క్షణిక విజ్ఞానవాదమే తప్పైపోతుంది. పోనండి, మీరు చెప్పినట్టుగా చేద్దాం. మీరు చూసినటువంటి వస్తువు యొక్క జ్ఞానము మరో వస్తువుని మీరు గుర్తు తెచ్చుకొని చెప్పే వరకు మీకు ఉంటుంది అని మేము ఒప్పుకుంటామండి అని వాళ్ళు అన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళ వాదానికి మూలమైనటువంటి క్షణిక విజ్ఞానవాదం అన్నదే పోతుంది. వాళ్ళన్నిటినీ క్షణిక విజ్ఞానం అంటారు. అంటే జగత్తు క్షణికం, వస్తువులు క్షణికం, ఇంద్రియాలు క్షణికం, అన్ని క్షణికం, అన్ని ఒక క్షణంలో నశించిపోతాయి అంటారు. ఇప్పుడు చూసి నువ్వు తిరిగి దాన్ని గుర్తు తెచ్చుకొని అప్పుడు ఏం జరిగినట్టుగా అలా అలా చేస్తే దాని అర్థమేమిటి? అలా జరిగితే వాడు క్షణిక విజ్ఞానము అని మరి రాసుకోవడానికి కుదరదు. అప్పుడు వాడు ఒక గంట విజ్ఞానం ఉంటుంది, 4 గంటలు ఉంటుంది, 10 గంటలు ఉంటుంది, 5 గంటలు ఉంటుంది అని అంగీకరించాలి. మరి క్షణిక విజ్ఞానవాదం అన్నటువంటిది వాళ్ళు చెప్పడం కుదరదు. చూడకుండానే చూచాను అనటం పోలికి చెప్పడం జరుగుతుంది అంటే మన అలా కాదండి, ఇలా చూసాం పుస్తకం వైపు, ఇంకా పుస్తకాన్ని చూడలేదు, చూశాను అని చెప్పేసి పోలికి చెప్పేశాడు అందాం అంటే అప్పుడేమిటి, ఆ పుస్తకాన్ని చూడకుండానే పుస్తకం చూడడం చెప్పడం అన్న పని జరిగిపోయిందని మీరు ఒకవేళ అంటే ఇక్కడ ఇంకో ఇబ్బంది ఉన్నారండి. గుడ్డివాడు కూడా నేను చూశాను ఇది అలా ఉంది ఇలా ఉంది అనడానికి వీలవుతుంది. చూడకుండా కళ్ళు ఉన్నవాడు చెప్పడానికి, కళ్ళు లేనివాడు చూడకుండా చెప్పడం సమానమే కదా. చూడకుండా చెప్పడం అన్నది కళ్ళు ఉన్నవాడు చేసినా కళ్ళు లేనివాడు చేసినా ఒకటే. చూడకుండానే చూచాను అని నువ్వు చెప్పొచ్చునంటే పుట్టు గుడ్డివాడు కూడా చూడటం కోరికి చెప్పడం జరగాలి. అలా అయితే లోకంలో అంతా గుడ్డివాడ పరంపరే అవ్వాలి. ఎవడు కళ్ళున్నటువంటి వాడు కాకూడదు. సర్వజ్ఞులు లోకంలో శాస్త్రాలు రాయడం, సాధ్య సాధన నిర్దేశం చేయటం కూడా గుడ్డి పనే అవుతుంది. అప్పుడు సాధ్యం సాధనము అనే రెండింటిని ఏర్పాటు చేయడం, వాటిని ఏ విధంగా మనం తెలుసుకోవాలి అని చెప్పడం, ఈ శాస్త్రాలు చెప్పడం, ఇదంతా కూడా చూడకుండా రాసినటువంటి గుడ్డి పనే అవ్వాలి. దీన్ని ఎవరో అంగీకరించం కదా. మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు, ఆత్మ దర్శనం చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని గుడ్డి పనులు అని ఎవరు అనరు కదా. క్షణిక విజ్ఞానవాదం అంగీకరిస్తే కర్తే భోక్త అనటం సాధ్యం కాదు. ఇప్పుడు ఒక పని నేను చేశాను, పని ఫలితం నాకు వస్తుందా మరొకళ్ళకు వస్తుందా? నాకే రావాలి. నేను పని చేస్తే ఫలితం నాకు రావాలి. నేను పని చేస్తే నాకు ఫలితం రాదు, పని చేయనటువంటి వాడికి ఫలితం వస్తుంది. ఇది ఎవరైనా అంగీకరిస్తారా? ఇప్పుడు వీళ్ళు చెప్పిన క్షణికవాదం ప్రకారం కర్త వెంటనే నశించిపోయాడు, మరి ఎవరికి ఫలితం వస్తుంది? కర్త లేడు, కర్త లేకపోతే ఫలాన్ని ఎవడు పొందుతాడు? అంటే భోక్త వేరు, కర్త వేరు. ఫలాన్ని అనుభవించేవాడు వేరు, పనిచేసేవాడు వేరు. వీళ్ళిద్దరూ వేరు వేరు అనవలసి వస్తుంది క్షణిక విజ్ఞానవాదాన్ని అంగీకరిస్తే. అందువలన కర్త చేసిన కర్మకు ఫలితం ఉండదు, భోక్త చెయ్యనటువంటి కర్మల ఫలాన్ని అనుభవిస్తాడు. రెండూ తప్పే. చేసిన వాడికి ఫలితం ఉండదు, చెయ్యని వాడికి ఫలితం వస్తుంది, అంటే రెండూ తప్పే అవుతాయి కదండి. అందువల్ల అసలు క్షణిక విజ్ఞానవాదము అన్నదే కుదరదు. ఒక్క క్షణంలో కలిగినటువంటి జ్ఞానం మాత్రమే ఇదంతా లేదు, ఇదంతా అబద్ధం అనటం తప్పు. అసలు క్షణిక విజ్ఞానవాదమే తప్పు. కాబట్టి ఆత్మజ్యోతే విజ్ఞానాన్ని తెలుసుకుంటున్నది, విజ్ఞానం ఇతర వస్తువుల్ని తెలుసుకునేటట్టుగా చేస్తూ ఉన్నది ఆత్మజ్యోతే. విజ్ఞానం అనేటువంటిది క్షణికము కాదు, విజ్ఞానం అనేది భ్రాంతి కాదు. ఆత్మజ్యోతి చేతను విజ్ఞానము తెలుసుకోవటం అనే పని చేస్తున్నదని అంగీకరించాలి అన్నారు. అంటే అంత సులభంగా ఊరుకుంటారా?
మరొక ప్రశ్న వాళ్ళు వేస్తారు, సమాధానం మాత్రం మనం రేపు చెప్పుకోవాలి. గొలుసులో కుక్కేలు వేరైనా అవి పరస్పరం కలిసి పనిచేస్తున్నట్లుగా ముందు వస్తువును చూసినటువంటి జ్ఞానం, తర్వాత పోలిక చెప్పినటువంటి జ్ఞానం రెండూ కలిసి ఒకేసారి విజ్ఞానంగా నేను చూచాను ఇది దీనికి పోలిక అని చెప్తున్నాడంటే ఎలా ఉంటుంది? రెండు కుక్కేలు ఓ దానికోటి పెట్టి మనం ఒక ఉయ్యాలవో ఏదో వేస్తాం, ఆ కుక్కేల్లో ముందు కుక్కే ఉంటుంది, వెనకతలో కుక్కే ఉంటుంది, ఒక దాన్ని ఒకటి పట్టుకో ఉంటుంది. అలాగే చూడడం అనేటువంటి జ్ఞానము, పోలిక పట్టడం అనేటువంటి జ్ఞానం రెండు ఓ దానికోటి పెనవేసుకుని ఉంటాయి. ఇలా చూడగానే అలా పోలిక అనేటువంటిది కలిగేసి రెండూ నశించిపోతాయి అనేద్దాం. అది ఎలా ఉన్నదండి మేము చెప్పింది? గొలుసు కుక్కే పట్టుకున్నట్టుగా చూసిన జ్ఞానము, పోలిక పట్టిన జ్ఞానం రెండూ ఒకేసారి కలిగేసి అసలు చూడకుండానే రెండు కలిగేసి వెంటనే పోయి అంటే ఎలా ఉంటుందండి? అది తప్పయ్యా అని ఈ క్షణిక విజ్ఞానవాదాన్ని రేపు పూర్తిగా ఖండించి వేదాంతవాదం ప్రకారం ఆత్మజ్యోతి చూస్తుంది అన్న సిద్ధాంతాన్ని చేస్తారు. స్వస్తి.